సీఎం జగన్ పై హత్యాయత్నం వెనుక టీడీపీ హస్తం ఉందన్నారు మంత్రి జోగి రమేష్. చంద్రబాబును తరిమి కొట్టే రోజు దగ్గరలోనే ఉందన్నారు. సీఎం జగన్ కు వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేకే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు. బస్సు యాత్ర, జైత్ర యాత్ర ఏ విధంగా లక్షలాది మంది ప్రజలతో సాగుతున్న వైన మనం చూసాం. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అండ్ కో తట్టుకోలేక కడుపు మంటతో జగనన్న మీద దాడి చేయించాలి, జగనన్న మీద దాడి చేస్తే ఏదో ఒక విధంగా బస్సు యాత్ర ఆగిపోద్ది అని ఒక కుట్రతో ఇటువంటి దురాఘాతానికి పాల్పడిన ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. అదేవిధంగా అతనికి వెన్నతో పెట్టిన విద్య ఇటువంటి కార్యక్రమాలు చేయటం. ఆ రోజున పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా, పాదయాత్ర చేస్తున్నప్పుడు జగనన్న మీద దాడి చేయించిన పరిస్థితులు మనం చూసాం. ఈరోజు ఈ విధంగా రాళ్లతో కొట్టించిన దాడిని చూసాం. ఇది ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాలి. చంద్రబాబు నాయుడు నిజస్వరూపం ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. చంద్రబాబు నాయుడు నిజస్వరూపం, చంద్రబాబు నాయుడిని తరిమి కొట్టే రోజు అతి తొందరలోనే ఉంది.